మిత్రులు ప్రకృతి ప్రేమికులకు అలాగే పిఎంసి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం మిత్రులరా ఆరోగ్యాభిలాషులరా వివిధ రకాల సమస్యలు ఆరోగ్య సమస్యలు మనల్ని వేధిస్తూ ఉన్నప్పుడు వాటికి పరిష్కారాలు ఎలా అని ఎత్తుకుతూ ఉంటాం ఎతికే క్రమంలో తక్షణం రిలీఫ్ ఇచ్చేటువంటి అంశాలుగా మన సమాజంలో అనేక రకాల మందుల్ని మనం తయారు చేసుకుని ఉన్నాం వాడుతూ ఉన్నాం అయితే కొన్ని రకాల జబ్బులు జీవితాంతం వదలని సమస్యలుగా ఉన్నాయి కదా వాటిలో ప్రధానంగా షుగర్ లాంటివి షుగరు బీపీ థైరాయిడ్ ఇలా సూర్యాసిస్ చాలా రకాల సమస్యలు లైఫ్ లాంగ్ సమస్యలుగా ఉన్నాయి వీటిలో ఈరోజు మనం షుగర్ సమస్యని తగ్గించుకోవడం ఎలా ఇంట్లో ఉన్న వనరులతో మన ఇల్లు ఆసుపత్రిగా మన వంటగది మందుల షాపుగా మనం తినే ఆహారం మందుగా మనం షుగర్ని తగ్గించుకోగలిగే అవకాశాలు మనకు ఉన్నాయా ఉంటే అవి ఏమిటి అని పరిశీలించే ప్రయత్నం చేద్దాం అయితే ఇప్పటికే ఆధునిక సమాజంలో మనం ఉన్నప్పటికీ బాగా హెల్త్ సైన్స్ అభివృద్ధి చెందిన సమాజంలో మనం ఉన్నప్పటికీ ఏమి వినిపిస్తూ ఉంటుంది ఏ అవగాహనతో ఉంటామంటే షుగర్ ఒకసారి వస్తే లైఫ్ అంతా తగ్గదు అనేది సైన్స్ లాగా మనకు అలవాటైపోయింది కానీ మనం ఇంకా అర్థం చేసుకోవాల్సిన విషయాలు తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి వాటిని అర్థం చేసుకుని మన షుగర్ని మనం తగ్గించుకోవడం కోసం ప్రయత్నం చేసుకోవడానికి మనలందరినీ అన్న తల్లి ఈ నేచర్ ప్రకృతి మాత మదర్ నేచర్ మనకేం వనరుల్ని అవకాశంగా ఇచ్చింది అనేది కూడా మనం పరిశీలించే ప్రయత్నం చేయాలి దీని ద్వారా ఏమిటి ఫలితం ఖచ్చితంగా లైఫ్ అంతా తగ్గదంటున్న షుగర్ని మనం తగ్గించుకోగలుగుతాం ఎంత టైంలో త్రీ టు ఫోర్ మంత్స్ అంతే ఇప్పుడు వాడుతున్న టాబ్లెట్స్ని నెమ్మదిగా 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 టాబ్లెట్స్ని ఒకటి ఒకటిగా మనం వదిలేస్తాం వదిలేస్తూ క్రమంగా ఎక్కడికి వస్తామంటే నాకు టాబ్లెట్స్ అవసరం లేదు షుగర్ నార్మల్గా ఉంది నేను హెల్దీ లైఫ్ లీడ్ చేస్తున్నాను అనే పొజిషన్కి మనకు మనమే ఇంట్లో ఉన్న వనరులతో తెచ్చుకోగలం దీన్ని సపోర్ట్ చేసేది ఎవరు మదర్ నేచర్ ప్రకృతి మనల్ని కన్న అమ్మ ఎలా ఏమిటి అనే దగ్గర ఇప్పటికే అభివృద్ధి చెందిన వైద్యశాస్త్రం షుగర్ గురించి ఏం చెప్తుంది అనే విషయాల్ని రెండింటిని పరిశీలిద్దాం ఒకటి షుగర్ జీవితాంతం తగ్గదు అనే ఒకటి ఉంది కానీ నిజానికి షుగర్ రెండు రకాలు ఒకటి టైప్ వన్ రెండు టైప్ టూ ఇది కూడా మనకు తెలుసు మనం వింటూ ఉంటాం అయితే ఇవాళ ప్రధానంగా టైప్ టూ గురించి మాట్లాడుకుందాం టైప్ వన్ అనేది ప్యాంక్రియాస్లో బీటా సెల్స్ ఇన్సులిన్ ఉత్పత్తి చేయనప్పుడు ఇన్సులిన్ ఉత్పత్తి పూర్తిగా ఆగిపోయిన సందర్భంలో వచ్చేటువంటి ఒక ప్రత్యేక తరహా షుగర్ జబ్బది అది ఏ వెయ్యి మందిలో ఒకరికో ఉంటూ ఉంది ప్రధానంగా పిల్లల్లో వచ్చే వ్యాధిగా ఉంది ఎందుకు వస్తుంది ఏమిటి మరొకసారి ఖచ్చితంగా మాట్లాడడం దానికి ఇన్సులిన్ వాడటం తప్ప మరొక మార్గం కూడా లేని పొజిషన్ అలా కాకుండా ప్రతి వంద మంది షుగర్ పేషెంట్స్లోనూ తొంభై తొమ్మిది మంది కంటే ఎక్కువ అంటే వెయ్యి మందిలో ఒకళ్ళేమో టైప్ వన్ ఉంది మిగతా వాళ్ళంతా ఏది వెయ్యికి తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది షుగర్ పేషెంట్స్ కూడా టైప్ టూ షుగర్ పేషెంట్సే మరి టైప్ టూ ఏమిటి ఇది జీవితాంతం తగ్గని జబ్బు కాదు ఇది మనం ఆహార నియమాల్లో మార్పులు చేసుకోవడం ద్వారా సరైన జీవన విధానాన్ని ఎంచుకొని అనుసరించడం ద్వారా మూడు నాలుగు నెలల్లోపే పూర్తిగా తగ్గించుకోగలిగేటువంటి జబ్బు ఇది కానీ మనకేం ప్రచారమైంది టైప్ వన్ వస్తే తగ్గదు అని ఎలా అంటామో టైపు టూ వస్తే తగ్గదు అనేది ప్రచారం తీసుకొచ్చారు ఏం చేయాలైతే టాబ్లెట్ వేసుకోవాలి ఎలా వేసుకోవాలి అంటే ఒక నెల రోజులు వాడండి తగ్గుతుంది అని ఉందా ఏమన్నా ఆరు నెలలు వాడండి తగ్గుతుందేమో కాదండి ఎంతకాలం బ్రతుకుంటారో అంతకాలం వేసుకోవాల్సిందే విషయం అది కాదు ఇక్కడ అర్థం చేసుకోవడంలో పొరపాటు ఉంది ఏమిటదంటే టాబ్లెట్ మీద ఆధారపడి మాత్రమే షుగర్ జబ్బును తగ్గించుకోవాలనుకుంటే ఆ టాబ్లెట్ని జీవితాంతం వాడాలి ఎందుకంటే ఆ టాబ్లెట్ ఏ రోజుకి ఆ రోజు మన బ్లడ్లో పెరుగుతున్నటువంటి గ్లూకోజ్ లెవెల్ని బ్యాలెన్స్ చేయగలుగుతుంది కాబట్టి దాని మీదే ఆధారపడాలంటే గ్లూకోజ్ లెవెల్ని లైఫ్ అంతా బ్యాలెన్స్ చేయాల్సిందే కదా అందుకే షుగర్ టాబ్లెట్ కూడా లైఫ్ అంతా వాడాలి అలా కాకుండా కారణం ఏమిటి తెలుసుకొని ఆ కారణాన్ని తొలగించుకునే ప్రయత్నం మనం చేయగలిగితే షుగర్ జబ్బునే లేకుండా చేసుకోగలిగే అవకాశాలు నేచర్లో ఉన్నాయి ఎలా ఇంత గట్టిగా చెప్తున్నాం ఒకటే ఇరవై మూడు సంవత్సరాల సిద్ధార్థ యోగ విద్యాలయం ఆచరణ దాన్ని ప్రూవ్ చేసింది వేలాది మంది వాళ్ళ నాకు షుగర్ లేదండి ఇన్సులిన్ వాడుతూ ఇన్సులిన్ తీసేసామండి టాబ్లెట్స్ వాడుతూ ఉదయం మధ్యాహ్నం సాయంత్రం బఠానీలు తిన్నట్టు శనగపప్పు తిన్నట్టు వాటిని వదిలేసి షుగర్ లేదు ఇన్సులిన్ లేదు టాబ్లెట్ లేదు ఐదేళ్లుగా ఆరేళ్ళుగా పదేళ్ళుగా హాయిగా ఉన్నాం అనేటువంటి అనేక మంది అనుభవాలు సిద్ధార్థ యోగ విద్యాలయం దగ్గర ఉన్నాయి ఈ ఆచరణ ఫలితాల్లోంచే మీకు చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం ఇవాళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలు కూడా భారతదేశంలో షుగర్కి రాజధానా అనే పొజిషన్లో ఉన్నాయి షుగర్ని తగ్గించుకోవడం మన చేతుల్లో పని ఫ్రెండ్స్ మనం ఛాలెంజ్గా తీసుకుందాం షుగర్ ఎలా తగ్గదో చూద్దాం దానికి నేను ఒక టెక్నికల్ విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను చూడండి ఏమిటది అంటే షుగర్ అనగానే మనం ప్యాంక్రియాస్లో ఇన్సులిన్ ఉత్పత్తి కావడం లేదనుకుంటాం కదా అది టైప్ టూ షుగర్లో ఓన్లీ టెన్ టు ఫిఫ్టీ ఫిఫ్టీన్ పర్సెంట్ కాజుగా మాత్రమే ఉంది ఎయిటీ టు నైంటీ పర్సెంట్ కాజుగా ఉన్నది ఏమిటి అంటే ఫ్యాంక్రియాస్ల లోపం కాకపోవచ్చు ప్రధానంగా శరీరంలో ఉన్నటువంటి రకరకాల జీవకణాల్లో ఉండే రిసెప్టార్స్ ఇన్సులిన్కి రెస్పాండ్ అవ్వాల్సినటువంటి రిసెప్టార్స్ రెస్పాండ్ అవ్వక ఇన్సులిన్ లోపలికి సెల్లోకి వెళ్ళి గ్లూకోజ్ని సెల్లోకి పంపగలిగే తాళంచి విలగా అది పనిచేసే దగ్గర సరైన పొజిషన్ ఏర్పడక వచ్చేటువంటి షుగరే ఇవాళ వందకి తొంభై తొమ్మిది మందికి వస్తున్నటువంటి షుగర్ కూడా లేదా వెయ్యికి తొమ్మిది వందల తొంభై తొమ్మిది మందికి వస్తున్న షుగర్ కూడా అంటే సమస్య ఎక్కడుంది ప్యాంక్రియస్లో కాదనే కదా ఎక్కడుంది సెల్స్ రిసెప్టర్స్ ఎందుకు రెస్పాండ్ అవడం లేదు సెల్స్లో ఫారెన్ మెటీరియల్ ఎక్యు ఎక్యుమిలేషన్ జరిగినప్పుడు అంటే అవసరం లేని రసాయనిక వ్యర్థ పదార్థం సెల్స్లో పేరుకుపోయినప్పుడు వచ్చేటువంటి ఒక ప్రత్యేకమైన సమస్య ఇది ఇరెగ్యులారిటీ ఇది మెటబాలిక్ ఇరెగ్యులారిటీ ఇది దీన్ని ఏమంటారు అంటే లైఫ్ స్టైల్ డిజార్డర్ అంటారు అంటే జీవన విధానంలోని పొరపాట్ల వల్ల వచ్చినటువంటి ఒక సమస్య అని పరిష్కారం ఏమిటి జీవన విధానంలో మనం ఏం పొరపాట్లు చేస్తున్నామో చూసి వాటిని సరి చేసుకోవడమే పరిష్కారం దీనికి సూటిగా మీరు పాటించడానికి వీలుగా నేను ఒక నెల రోజులు పాటించాల్సిన స్పష్టమైన విషయాలు మీ దృష్టి తెస్తాను రేపు నుంచే మొదలెట్టేయండి లోపలోనే మీరు ఇప్పుడున్న షుగర్లో ఫిఫ్టీ పర్సెంట్ ఎబోనే అరే కంట్రోల్ వచ్చింది ఏమిటి అనే పొజిషన్ రాకపోతే అడగండి జీవన విధానంలో మనం ఏం పొరపాట్లు చేస్తున్నామో చూసి వాటిని సరి చేసుకోవడమే పరిష్కారం దీనికి సూటిగా మీరు పాటించడానికి వీలుగా నేను ఒక నెల రోజులు పాటించాల్సిన స్పష్టమైన విషయాలు మీ దృష్టి తెస్తాను రేపటి నుంచే మొదలెట్టేయండి నెలలోపులోనే మీరు ఇప్పుడున్న షుగర్లో ఫిఫ్టీ పర్సెంట్ ఎబోనే అరే కంట్రోల్ వచ్చింది ఏమిటి అనే పొజిషన్ రాకపోతే అడగండి చూడండి వినండి రేపు చేయడానికి వీలుగా వినండి ఒకటి ఉదయం లెగ్గానే రెండు గ్లాసులు గోరువెచ్చటి నీళ్ళు తాగండి ఓ గంట గ్యాప్ తీసుకొని మేము పనులు పర్సనల్ పనులు ఏమైనా చేసుకొని మళ్ళీ రెండు గ్లాసులు నీళ్ళు తాగండి టిఫిన్కి హాఫ్ అన్ అవర్ ముందు ఓ గ్లాస్ జ్యూస్ తాగండి ఈవినింగ్ ఫోర్ థర్టీకి మళ్ళీ ఒక గ్లాస్ జ్యూస్ తాగండి ఏం జ్యూస్ తాగుతారు పుదీనా కొత్తిమీర తులసి ఆకులతో మార్నింగ్ జ్యూస్ ఉండాలి మునగాకు కరివేపాకుతో ఈవినింగ్ జ్యూస్ ఉండాలి చిక్కగా చేయకండి పల్స్గా చేసి నిమ్మరసం యాడ్ చేసి తీసుకోండి మామూలుగా తేనె కలపమని చెప్తాం షుగర్ ఉంది కాబట్టి తేనె వద్దు అలాగే భోంచేసేప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ కూర ఉండేలాగా ఉండాలి భోజనంలో అరకిలో అన్నం తినండి ఇబ్బంది ఏం లేదు అన్నం తగ్గించమని కాదు తినే అన్నం క్వాంటిటీ తగ్గించొద్దు కానీ ఏం తగ్గించండి దానిలో కూర వాటా పెంచండి అరకిలో తింటే పావు కిలో కూర ఉండాలి పావు కిలో అన్నం ఉండాలి ఆ తినే అన్నం కూడా ఫాలిష్ రైస్ కాకుండా ముడి బియ్యం కోసం ప్రయత్నం చేయండి ముడి బియ్యం తినలేకపోతే పట్టు బియ్యం తినండి లేదు మీకు ఇంకా వీలైతే మిల్లెట్స్లో రకరకాల మిల్లెట్స్ అందుబాటులో ఉన్నాయి కదా జొన్నలు సజ్జలు రాగులు అరిగెలు వరిగెలు ఊదలు సామలు ఎన్ని ఉన్నాయి మీకు నచ్చినవి అయినా ఒకటో రెండో సెలెక్ట్ చేసుకుని వాటితో భోంచేయండి అలాగే అంత కూర తిన్నప్పుడు వచ్చే ఇబ్బందిని మళ్ళీ దాన్ని ఎదుర్కోవడం ఎట్లా అని ఆలోచించాలి ఎందుకు ఉప్పు కారం నూనె బాగా వేస్తే అది లేనిపని జబ్బులకే దారి తీస్తుంది కాబట్టి ఇప్పుడు వేసే కూరలో ఉప్పు కారం నూనె ఫిఫ్టీ పర్సెంట్ తగ్గించండి మాంసము గుడ్లు చేపలు చింతపండు వేపుడు కూరలు నిలవపరచడి వీటికి మూడు నెలలు దూరంగా ఉండండి ఇక రాత్రి భోజనం చేసేప్పుడు నైట్ ఫుడ్ అంటే ఓన్లీ ఫ్రూట్స్ అని పెట్టుకోండి వెంటనే ఇక్కడ ఒక సమస్య ఎదురొస్తుంది షుగర్ అంటే మళ్ళీ తినమంటాడు ఏంటి నా అని అంటే షుగర్ వచ్చిందండి ఒక తను చెప్తాడు షుగర్ వచ్చిందండి పదిహేను సంవత్సరాలుగా షుగర్తో ఉన్నాను కానీ ఎంత క్రమశిక్షణగా ఉంటానంటే ఈ పదిహేను ఏళ్లలో పొరపాటున కూడా ఒక్క పండు ముట్టలేదండి పండు ముట్టలేదు మరి ఏమి ముట్టారు ఆ ట్యాబ్లెట్స్ పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మింగుతూ ఉన్నారు అంతే కదా లైఫ్ అంతా రేపు చనిపోతా అన్నాను ఇవాళ ట్యాబ్లెట్ వేయాల్సిందే కదా కాదు ప్లీజ్ పళ్ళు తినండి షుగర్ ఎట్లా చూద్దాం వాటిలో కూడా ఏం చేయండి కొన్ని రకాల పళ్ళు షుగర్లు తినొద్దు అంటాం ఏమిటది ఒకటి సీతాఫలం రెండు అరటి పండు మూడు ఖర్జూర పండు నాలుగు మామిడి పండు ఐదు సపోటా ఈ ఐదు పండ్లు తినకండి పక్కన పెట్టండి మిగతావన్నీ ఉన్నాయి కదా లైట్గా స్వీట్ ఉండి వాటర్ కాంటెంటు ఫైబర్ పర్సెంటేజ్ ఎక్కువ ఉండే ఫ్రూట్స్ ఉన్నాయి కదా ఉదాహరణకి జామకాయ లాంటిది ఉంది ఎంత తింటే షుగర్ పెరగాలి మీరు ఆలోచించండి జామకాయ ఉంది బొప్పాయి ఉంది పుచ్చకాయ ఉంది కర్బూజా ఉంది ఆ కీరా దోసకాయ ఉంది తీగలేనివి ఎన్ని లేవు నేచర్లో అమ్మ నేచర్ షుగర్ తగ్గించుకోవడానికి కావాల్సిన వనరులన్నీ మన ఎదురుగా పెట్టింది మనం ట్యాబ్లెట్ల మీద ఆధారపడతామా జీవన విధానంలో మార్పు చేసుకుంటామనేది మన మీద ఆధారపడుంది ఇది మనకు లైఫ్ ఛాలెంజ్ ఇది దృష్టిలో పెట్టుకోండి అలాగే ఈ డైట్తో పాటు మీరు మరొక ప్రయత్నం కూడా చేయాలి ఏమిటి మేము సిద్ధార్థ యోగ విద్యాలయానికి వచ్చినప్పుడు మన వాళ్ళకి ఏం చెప్తామంటే మీరు షుగర్ సపోర్ట్ అనే పౌడర్ వాడండి అంటాం ఏంటా పౌడర్ దేంతో తయారు చేస్తాం మీకు చెప్తాను మీరు ఇంట్లో తయారు చేసుకోవచ్చు నేలవేము నేల ఉసిరి కాకరకాయ మెంతులు ఈ నాలుగిటిని తెచ్చి ఎండబెట్టుకోండి సమాన పాలలో తీసుకొని మిక్సీలో వేసి పౌడర్ చేయండి వాటిని మార్నింగ్ ఒక స్పూను ఈవినింగ్ ఒక స్పూను భోజనానికి హాఫ్ అన్ అవర్ ముందు వాటర్లో కలిపి తీసుకోండి ఇది ఒక వన్ మంత్ కంటిన్యూ చేయండి ఈ వన్ మంత్లోనే మీరు వాడుతున్న ట్యాబ్లెట్ని ఆఫ్ చేసుకోవాలా తగ్గించుకోవాలా తీసేయాలా ఈ సమస్యలన్నీ మీకు ఎదురొస్తాయి చూడండి క్రమంగా క్రమంగా షుగర్ తగ్గుతూ ఉన్న క్రమాన్ని బట్టి ట్యాబ్లెట్ డోస్ తగ్గించుకుంటూ మీరు ట్యాబ్లెట్ వాడుతూ రండి త్రీ మంత్స్ తర్వాత ఫోర్ మంత్స్ తర్వాత టాబ్లెట్ అవసరం కూడా మీకు రాదు జాగ్రత్తగా చేస్తారు కదా ఇక్కడ మరొక విషయాన్ని కూడా మీ దృష్టి తీసుకురావాలి మిత్రులంతా కూడా షుగర్ తగ్గడానికి ఇప్పుడు నేను చెప్పిన డైట్ ఫాలో అవుతూ ఈ సపోర్ట్ యూజ్ చేస్తూనే ప్రతిరోజు మార్నింగ్ ఒక హాఫ్ ఎన్ అవర్ ఈవినింగ్ ఒక హాఫ్ ఎన్ అవర్ తగినంత శారీరక శ్రమ ఉండేలాగా చూడండి అది ఏదైతే బెటరు మీరు ఉత్పత్తిలో పాల్గొనే శ్రమ అయితే ఉత్తమం ప్రకృతి మీద మట్టి మీద నీళ్లలో ఆధారపడి అమ్మ నేచర్లో పనిచేస్తూ తినడానికి కావలసిన ఆకుకూరలో కూరగాయలు ఇంకా ఏమేమి ఉత్పత్తులు కావాలో వాటిని పండిస్తూ శ్రమ చేస్తారు చాలా మంచి విషయం ఒకవేళ ఆ వృత్తిలో మీరు లేకపోయి ఉంటే పోనీ వాకింగ్ చేయండి లేదా ఈత కొట్టండి లేదా ఎక్సర్సైజ్ చేయండి అన్నిటికంటే అత్యంత ఉత్తమ ఉత్తమమైనటువంటి పద్ధతి రోజు ఒక గంట యోగా చేయండి షుగర్ని తరిమి కొట్టడం మన చేతుల్లో పని మిత్రుల మన ఆరోగ్యాన్ని ఎవరి చేతులైనా పెట్టకండి ఎవరన్నా తగ్గిస్తారని చూడకండి షుగర్ వచ్చిన తర్వాత షుగర్ వచ్చింది తర్వాత బీపీ రాలేదా షుగరు బీపీ కంటిన్యూ అయ్యి తర్వాత కిడ్నీ ఫెయిల్యూర్ రాలేదా అంటే ఎన్ని అనుబంధ సమస్యలు ఉన్నాయి షుగర్ వ్యాధి అంటే జబ్బులకి అక్షయ పాత్ర అంటారు దాన్ని వదిలించుకుందామా ఉంచుకుందామా ప్లీజ్ ఒకవేళ పళ్ళు తింటాక మీకు ధైర్యం జాలకపోతే నైట్ పోని చపాతి లేదా పుల్కా తీసుకొని హాఫ్ కిలో కూర తీసుకోండి ఉప్పు కారం నూనె తగ్గించేసి తినండి ఎక్కువ కూర తినండి చపాతి ఎలా ఉండాలంటే కూర తినటం కోసమే చపాతి తుంపామా అన్నట్టుగా ఉండాలి చిన్న రొట్టె ముక్క దుంపితే ఇంత కూర పట్టుకోవడానికి వీలుగా కవర్లాగా వాడామా అన్నట్టుగా ఉండాలి మనల్ని పీడిస్తున్న అనేక రకాల అనారోగ్య సమస్యల్లో ఒకటిగా చాలామందిని ఇబ్బంది పెడుతున్న ఉన్న సమస్య ఫిస్టుల ఫిస్టుల అనగానే దాంతో వచ్చే ఇబ్బందులన్నీ అది భరించే వాళ్ళందరికీ తెలుసు నేను ఆ వివరాల్లోకి వెళ్ళడం అవసరం లేదు చాలా నెలలుగా బాధిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు తగ్గుతూ ఉంటుంది మళ్ళీ మొదలవుతూ ఉంటుంది దానివల్ల వచ్చే ఇబ్బందులన్నీ మీకు తెలుసు ఇది ఎక్కడైనా కూర్చోవాలంటే రిస్క్ ఆ ప్యాంటుకి తడి ఉంటు ఉంటుంది ఇది చాలా ఇబ్బందిగా ఉంటుంది ఆ ఇబ్బందులోకి వెళ్ళడం లేదు ఆ ఇబ్బంది అంతా భరిస్తున్నారు కదా ఇబ్బందిని తగ్గించుకోవడానికి మదర్ నేచర్ ఏదైనా సులువైన మార్గాలు ఇచ్చిందా మనకి అనేది పరిశీలించే ప్రయత్నం చేద్దాం ఎందుకంటున్నానంటే మదర్ నేచర్ని అది ఇచ్చినటువంటి పరిష్కారాలని పాటించకపోతే మరొకటి ఏదైనా ఉంది అంటే రెండే రెండు ఎదురుగా ఉన్నాయి ఇప్పటికీ చేస్తూ ఉన్నాం ఒకటి టాబ్లెట్స్ వేసుకోవడం యాంటీబయాటిక్స్ వేసుకుంటున్నారు కదా మరి యాంటీబయాటిక్స్ వేసుకున్నారు తగ్గిందా తగ్గలేదే తగ్గినట్టు అనిపించి మళ్ళీ 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 ఎంత బాధ ఇది ఏ నరకం ఇది అవసరమా అవసరం లేదు అనిపించినప్పుడు మళ్ళీ సలహా ఏమొస్తుంది వస్తుంది ఆపరేషన్ చేద్దామండి ఎందుకు మందులు వాడి ఎంతకాలం బాధపడతారో ఆపరేషన్ చేద్దాం అంటున్నారా లేదా పోనీ ఆపరేషన్ చేయించారు ఫిస్ట్ల తగ్గిందా సిద్ధార్థ విద్యాలయానికి ఎంతమందో ఆపరేషన్ అయిపోయి ఒకసారి రెండుసార్లు కూడా ఆపరేషన్ చేయించుకొని పరిష్కారం ఏమైనా ఉందా అని సలహా కోసం వస్తూ ఉంటారు మనం చేస్తున్న పొరపాటు ఒకటే అమ్మని మదర్ నేచర్ని మనల్ని సృష్టించినటువంటి మదర్ నేచర్ని మదర్ నేచర్ని అనుసరించి జీవించడాన్ని మనం మిస్ అయ్యి ఎక్కడైతే కాస్త ప్రకృతికి విరుద్ధంగా పెడుతున్నామో అక్కడే జబ్బులు వస్తూ ఉన్నాయి ఏ జబ్బుకైనా ఒకటే పరిష్కారం నేచర్కి దగ్గరగా రావడమే అంటే నేచర్కి దగ్గరికి రావడమే అంటే ఇస్ట్లో కూడా తగ్గిపోతుందా ఏం చెప్తావు అంటే పళ్ళు తిరుగు నీళ్ళు తాగంటావు క్లాస్ తగ్గుతుందా అంటారా అవును తగ్గుతుంది తగ్గి తీరుతుంది తగ్గుతుంది కాదు తగ్గుతుంది అంతే ఫ్రెండ్ బాధపడకు ఇబ్బంది పడకు తగ్గి తీరుతుంది ఫిస్ట్లా ఎన్నాళ్ళు బాధ ఈ కష్టం అది చూసి చూసి ఇబ్బంది పడి ఆపరేషన్ చేయించుకున్న మిత్రుల అనుభవాలు నాకు ఎంత బాధాకరంగానో ఐడియా ఉన్నాయి ఎందుకు ఒకసారి ఆపరేషన్ చేస్తారు మరి ఇంకో చోట వస్తుంది రంధ్రం వేస్తుంది ఏమిటి ఇక్కడ అసలు లాజిక్ మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే మనమేమి ఈ వందేళ్ల వెనకలేము ఇవాళ ఉన్నాం హెల్త్ సైన్స్ బాగా అభివృద్ధి చెందిన సమాజంలో జీవిస్తూ ఉన్నాం ఇది మన అదృష్టం ఆధునిక వైద్యశాస్త్రం ఏం చెప్తుందంటే ఫిస్టులా అనేది జబ్బు కాదు అని చాలా క్లియర్గా చెప్తూ ఉంది మరి ఏమిటది ఏమిటంటే ఎవరి శరీరాల్లో అయితే శరీరానికి అవసరం లేని రసాయనిక వ్యర్థం పేరుకుపోయి ఉంటుందో దాన్ని వదిలించాల్సిన సహజమైన విసర్జక అవయవాలు తమ డ్యూటీ తమ సరిగా చేయకపోతే ఉదాహరణకి నీళ్ళు సరిగ్గా దాగం యూరిన్ ఎల్లోగా వస్తుంది యూరిన్ ద్వారా వెళ్ళిపోవాల్సిన రసాయనిక మలినాలన్నీ బాడీలో స్టోర్ అవుతూ ఉంటాయి రెండు శరీరంలో అతిపెద్ద అవయవం చర్మం చర్మంలో ఎప్పటికప్పుడు చెమట పడుతూ బయటికి బయటకు వెళ్ళిపోవాలి మురికంతా బయటికి వెళ్ళిపోవాలి లోపల ఉన్న మురికి కానీ మనకి చెమటలు పట్టవు ఎప్పుడో కరెంటు పోతేనో ఎప్పుడో ఏసీ బంద్ అయితేనో ఎప్పుడో ఎండాకాలం వస్తేనో తప్ప పొరపాటున కూడా చెమట రాదు పైగా ఎప్పుడైనా చెమట వస్తే ఎలా ఉంటుందంటే చీచీ చెమట పోస్తుంది అయ్యో చెమట పోస్తుంది ఆ ఖర్చు తీసి తుడుచుకుందామా అయ్యో అని కంగారేస్తుంది అసలు విషయం ఏమిటి ప్రతిరోజు శరీరానికి చెమట రావాలి చెమట ద్వారా చాలా మురికి బయటకు వెళ్ళిపోతుంది మీరు గమనించండి మనం షర్ట్ వేసుకుంటాం లోపల వేస్తాం సాయంత్రానికి పట్టినట్టుగా అయిపోయింది లోపల అంటాం ఎక్కడి నుంచి వచ్చింది బయట నుంచి వచ్చి పడింది అదేమన్నా మురికి ఆ మురికి అంత లోపల నుంచి వచ్చిందే కదా కాబట్టి శరీరంలో ప్రధానంగా మురికంతా ఎక్కడుంది ఇటు నుంచి లోపలికి పంపిస్తున్న ఆహారం లోపలికి వెళ్ళి అనవసర వ్యర్థంగా పిప్పిగా ఉన్నది ఏదన్నా ఉంటే అది బయటికి రావాల్సి ఉంది ప్రధానమైనటువంటి కారకమైన మురికంతా ఎక్కడుంది లోపలే ఉంది దాన్ని ఎలిమినేట్ చేసేటువంటి ఒక పెద్ద విసర్జకం ఎవరు చర్మం చెమట రావడం లేదు సరిగా రసాయనిక వ్యర్థం లోపల స్టోర్ అయిపోతుంది మరొక మాట చెప్పన మోషన్ ఫ్రీగా ఉండాలి కానీ ఎంతమందో మోషన్ను ఇబ్బంది ఉండి బాధపడుతూ ఉంటారు దాని జోలికి వెళ్ళడం లేదు పర్సనల్గా వాళ్ళ ఇబ్బందులు ఉంటాయి కానీ చెప్పుకోం ఇది దీర్ఘకాలం కొనసాగితే కూడా వచ్చేటువంటి ఒక సమస్య ఏంటంటే శరీరంలో అవున అనవసరపు రసాయనిక మలినం పేరుకుపోవడమే వీటన్నిటి ఫలితం ఏమవుతుంది అంటే యూరిన్ సరిగా రాక ఒంటికి చెమట సరిగా రాక మోషన్ ఫ్రీగా రాక ఇలాంటి చిన్న చిన్న విషయాలు దీర్ఘకాలం కొనసాగుతున్నప్పుడు ఆరోగ్యకరమైన శరీరం ఏం చేస్తుందంటే ఒక డేషన్ తీసుకుంటుంది ఓహో ఇప్పటికే ఉన్న విసర్జక అవయవాల వల్ల క్లియర్గా కావడం లేదు ఈయన శరీరం ఈయన్ని రక్షించాలంటే ఏం చేయాలి అని కృత్రిమంగా మరొక మార్గాన్ని శరీరమే వేసుకుంటుంది రక్షించడం కోసం గుడ్డిలో మెల్ల లాంటిది మనల్ని రక్షించడం కోసం మన శరీరమే ఒక నరువుని కృత్రిమంగా నరువుని ప్రిపేర్ చేసి ఒక ప్లేస్లో బయటికి ఓపెన్ చేస్తుంది ఆ ఓపెన్ అయిన ప్లేస్లోంచి ఆ రంధ్రంలోంచి చీము ఆ వేస్ట్ అంతా కూడా బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది మనం ఏం చేస్తాం అరే చచ్చా ఇక్కడేంటి ఇట్లా కారిపోతుంది చీమంతా అని దాన్ని మూయడానికి యాంటీబయాటిక్ వేస్తే మూద్దామా లేదా ఆపరేషన్ చేసి కుట్లేద్దామా అని ప్రయత్నం చేస్తాం దానివల్ల ఫలితం ఏమొస్తుంది అంటే వేస్ట్ వెళ్ళిపోయే దారిని నువ్వు బలవంతాన మూత మూస్తే పైపునలా గట్టిగా తొక్కిపడితే పైపులో వాటర్ ఒత్తిడిగా అయిపోతుంది రేపు ఇంకో చోటర్ అందరం పడిపోతుంది పంచర్ అవుతుంది కానీ వేస్ట్ బయటకు వెళ్ళిపోతుందా క్లీన్ అవుతుందా కాదు కదా అందుకే ఆపరేషన్ పరిష్కారంగా లేకపోవడానికి కారణం ఇదే అందుకే కాబట్టి దీనికి ఆపరేషన్ కాదు పరిష్కారం ఏది శరీరంలో వేస్ట్ పేరుకుపోకుండా చూసుకోవడం అప్పుడు ఏమవుతుంది మీరు ఒక రంధ్రానికి ఆపరేషన్ చేయించడం మనీ నాలుగు రంధ్రాలు పట్టం కాదు దీంట్లో ఇంకొక బాధాకరమైన అంశం కూడా చెప్పాలి వస్తున్న పేషెంట్స్ అనుభవాలు ఉంటూ ఉంటే బయటికి ఏమన్లేం కానీ లోపల నలిగిపోతామండి ఎందుకు ఫిస్ట్లో వచ్చింది ఆపరేషన్ చేస్తారు బాడీ ఏం చేస్తుంది సున్నితమైన అవయవాల్లోకి రంధ్రాలు వేసేస్తుంది ఇప్పుడు నేను మాట్లాడుతుంటే అట్లాంటి కష్టం మీకు ఎవరికైనా ఉండుంటే వెంటనే మీకు ఎంత కష్టంగా బాధగా అనిపిస్తుందో నాకు తెలుసు ఇన్న ఇది మీదేమో వ్యక్తిగత అనుభవం మీకు ఎంత కష్టంగా ఉంటుంది ఆపరేషన్లు ఇబ్బందే ఆ జీవితం ఇబ్బంది అలాంటి పొజిషన్ ఎందుకు వస్తుంది సరైన మెథడ్ ద్వారా ఫిస్టులాన్ తగ్గించుకోవటం అనే వైపు కాకుండా ఈజీగా ఆపరేషన్ చేసి మూసేయడం ఎలా అనే వైపు పెడుతున్నాం డబ్బులు వదిలించుకుంటున్నాం ఆరోగ్యం పాటు చేసుకుంటున్నాం కాదు ఒక ప్రయత్నం చేయండి చిన్న ఫార్ములా చెప్తాను చూడండి మూడు నెలల్లో అడ్రస్ లేకుండా పోతుంది సమస్య ఒక్క నెల పాటించండి నెల రోజుల్లో ఫలితం వస్తేనే ఇంకో రెండు నెలలు ఎదురు కానీ ఏం చేయాలి ఫిస్టులాకి అంటే చేయాల్సిన పనులు చేయకూడని పనులు రెండు రకాలు ఉంటాయి చేయాల్సిన పనులు రెండు ఒక రోజులో కనీసం మూడు మూడున్నర లీటర్లకి తక్కువ లేకుండా నీళ్లు బాగా తాగండి నీళ్లు తాగితే ఫిష్ల తగ్గుద్దా తగ్గుద్ది చూడండి ఎంత అద్భుతమో మూడు మూడున్నర లీటర్లకు తక్కువ లేకుండా నీళ్లు తాగండి నీళ్లు తాగేప్పుడు కూడా పొట్ట ఖాళీగా ఉన్న టైంలో మాత్రమే కాస్త ఎక్కువ నీళ్లు తాగే ప్రయత్నం చేయండి ఆహారం తీసుకున్న తర్వాత గంటకో గ్లాస్ గంటకో గ్లాసు మాత్రమే తీసుకోండి తినేసి ఫుల్గా నీళ్లు తాగేసారనుకోండి అది మంచి చేయదు అందుకే ఎర్లీ మార్నింగ్ వాటర్ తాగండి ఈవినింగ్ ఆ ఫోర్ థర్టీ ఫైవ్ మధ్య పొట్టకాళిగా ఉన్నప్పుడు బాగా నీళ్ళు తాగండి మిగతా టైం అంతా గంటకో గ్లాస్ గంటకో గ్లాస్ నీళ్ళు తాగండి ఇది ఒక పని రెండవది మార్నింగ్ టిఫిన్గా ఓన్లీ ఫ్రూట్స్ నైట్ భోజనంగా ఓన్లీ ఫ్రూట్స్ రెండు పూటలా పళ్ళు తినండి మధ్యాహ్నం మాత్రమే ఉడికిన ఆహారాన్ని తినండి ఏం పళ్ళు తినాలి మీకు ఏవైనా సెలెక్ట్ చేసుకోండి జామకాయ పుచ్చకాయ దానిమ్మ యాపిల్ కర్బూజ బతాయి కమల ఎన్ని లేవు మార్కెట్లో అరటిపండు తప్ప మీకు నచ్చినవి ఏవైనా సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని పళ్ళలో నిండా పెట్టుకొని పొట్ట నిండా హాయిగా పొద్దున సాయంత్రం ఓన్లీ ఫ్రూట్స్ తీసుకోండి మధ్యాహ్నం మాత్రమే ఉడికిన ఆహారం తీసుకోండి మధ్యాహ్నం తీసుకునే ఉడికిన ఆహారంలో కూడా ఏముండాలి ఉండాలి కూర ఎక్కువ ఉండాలి ఆకుకూరలు కూరగాయలు ఎక్కువ వాడుకోండి మాంసాల జోలికి వెళ్ళకండి మూడు నెలల పాటు మాంసాహారాలు చింతపండు ఇవన్నీ నిషేధించండి అవసరమైతే మధ్య మజ్జిగ సపోర్ట్ తీసుకోండి పాలు తాకండి ఈ రకమైనటువంటి ప్రయత్నాన్ని మీరు రండి ఇంకా కొంచెం మీరు ఆహార నియమాలు పాటిస్తూ కాస్త కష్టమైనా భరించగలిగేటువంటి ఓపిక మీకుంటే మానసిక స్థైర్యం కానీ శారీరక దృఢత్వం కానీ మీకుంటే మరొక పని కూడా ఏం చేయొచ్చు అంటే మీరు ఒక మూడు రోజుల పాటు పూర్తిగా మూడు పూటల ఫ్రూట్స్లో ఉండండి మధ్యలో ఒక్కరోజు జ్యూస్ ఫాస్టింగ్ చేయండి మళ్ళీ ఆ తర్వాత మూడు రోజులు పూర్తిగా ఫ్రూట్ ఫాస్టింగ్లో ఉండండి ఫ్రూట్ ఫాస్టింగ్ అంటే పొద్దున టిఫిన్గా పళ్ళు మధ్యాహ్నం భోజనంగా పళ్ళు రాత్రి భోజనంగా పళ్ళు తినమంటున్నాను మూడు రోజులు మధ్యలో జ్యూస్ ఫాస్టింగ్ జ్యూస్ ఫాస్టింగ్ తర్వాత కూడా త్రీ డేస్ అలాగే చేయమంటున్నాను ఈ జ్యూస్ ఫాస్టింగ్ ఏంటి జ్యూస్ ఫాస్టింగ్ ఏంటంటే ఉదయం లేసిన దగ్గర నుంచి సాయంత్రం వరకు తాగే నీళ్లు తాగుతూనే మీరు ఎవ్రీ టూ అవర్స్కి ఒక గ్లాస్ చొప్పున జ్యూస్ తాగాలి ఒక రోజు మొత్తం మీద సుమారు ఎనిమిది గ్లాసుల జ్యూస్ అవుతుందండి ఏం జ్యూస్ తాగాలి పుదీనా కొత్తిమీర తులసాకు జ్యూస్ తాగండి మునగాకు కరివేపాకు జ్యూస్ తాగండి క్యారెట్ బీట్రూట్ జ్యూస్ తాగండి తవుడు జ్యూస్ తాగండి మిక్స్డ్ వెజిటబుల్ జ్యూస్ తాగండి మీరు ఇలా రకరకాలుగా మనం చెప్తున్నటువంటి అనేక రకాల జ్యూస్లు ఉన్నాయి కదా పాలకూర కరివేపాకు జ్యూస్ తా తాగండి గోధుమగడ్డి జ్యూస్ తాగండి మీకు నచ్చినవి ఏవైనా సరే ఎనిమిది రకాల జ్యూసులు సెలెక్ట్ చేసుకొని రెండు గంటలకు ఒక గ్లాసు రెండు గంటలకు ఒక గ్లాసు జ్యూస్ ఫాస్టింగ్ రోజు తీసుకోండి యువతల మూడు రోజులు పళ్ళు మధ్యలో జ్యూస్ ఫాస్టింగు తర్వాత అవతల మూడు రోజులు పళ్ళు తీసుకోండి తీసుకుని ఆ తర్వాత నేను ఇందాక చెప్పినటువంటి పద్ధతిని ఇంకొక ఇరవై రోజులు కంటిన్యూ చేసుకోండి ఈ నెలలో అద్భుతమైన ఫలితం మీ సొంతం అవుతుంది ఆ వచ్చిన ఫలితం మీద ఆధారపడే అవసరమైతే మిగతా రెండు నెలలు ఇది కంటిన్యూ చేయాలా లేదని మీరు డిసిషన్ తీసుకోవచ్చు నేను చేతి చూడండి ఎలా ఉంటుందో అనడం లేదండి చాలా నమ్మకంగా విశ్వాసంతో మాట్లాడుతున్నాను ఎందుకంటే అనేక వందల మంది ఈ పద్ధతి పాటించి బాగుపడి వచ్చిన వాళ్ళ అనుభవాల నుంచే మీకు దీన్ని సిద్ధార్థ విద్యాలయం మీద దృష్టి తెచ్చుకో వస్తుంది పాటించండి ఫలితాలు మన సొంతం అవుతాయి ఖచ్చితంగా మన ఆరోగ్యాన్ని మన చేతుల్లోకి తీసుకునే అవుతాం అలా కాకుండా పాతిక వేలకో ముప్పై వేలకు ఆ రోజుకి ఆపరేషన్ చేసి పంపిస్తానంటే అది అభివృద్ధి చెందిన సైన్సే కావచ్చు ఆ డాక్టర్ గారు చేసిన మనకు సహాయమే కావచ్చు కానీ మన సమస్యకి సరైన పరిష్కారం అవ్వదు తిరిగి రంధ్రాలు పడే పరిస్థితే వస్తుంది ఆలోచిస్తారని పాటిస్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను